తీయని బాధ ఆఖరి భాగం రచన అరేకపోడి కౌసల్యాదేవి గారు సాయంత్రం వేళ వ్యాహ్యాళికి వెళ్ళిన మాధురి దంపతులకు ఏకాంతంగా నది ఒడ్డున ఏదో తలపోతలలో మునిగి పరధ్యానంగా ఉన్న పట్టాభి కనిపించాడు తాత తీయగా పలకరించింది మాధురి మా గాజుల తాత ఇతడే అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా ఎన్నిన్ని గాజులు ఇచ్చేవాడిని నాకు చిన్నతనంలో భర్తకి ఆ విధంగా పరిచయం చేసింది పలకరింపుగా చిరుదర హాసం చేశాడు మురళి మీ అమ్మాయి గారికి నువ్వంటే చాలా అభిమానమై రోజు తలపెడుతూనే ఉంటారు ఎందుకో భర్త మాట్లాడే తీరు నచ్చలేదు మాధురికి అయినా మాట్లాడకుండా ఊరుకుంది ఓయ్ ఓయేమిటి ముసలివాడిని పట్టుకుని అనుకుంది చూడముచ్చటగా ముచ్చటగా ఉన్న ఆ జంటని నోటమాట లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు తాత అప్పుడు పెళ్ళిలో చూడటమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు కడకెలాగో అలా ఏవో పొడి పొడి మాటలు మాట్లాడి గృహోన్ముఖులయ్యారు చూడు తాత చెప్తున్నట్టుగా అంది మాధురి చూడు తాత నచ్చజెప్పబోతున్నట్టుగా అన్నది మాధురి ఆ రోజు అమ్మ అలా అన్నందుకు నువ్వేం కష్టపెట్టుకోకు మరి పెద్దవాళ్ళకేవో నమ్మకాలు ఉంటాయి కదా పిచ్చి తల్లి నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి ఇంత మాత్రం దానికి నాకు నువ్వు నచ్చ చెప్పాలా అది నేను ఎప్పుడో మరిచిపోయానమ్మా అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు మరిచిపోతే మళ్ళీ గాజులు తెచ్చి ఇవ్వకపోయేవాడా మళ్ళీ రానేలేదుగా అనుకుంది మాధురి సీత సంగతి విన్నాను తాత ఎంత అన్యాయం డగ్గుతికతో అంది అంతలో ఒక విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళల్లో మెదులుతుంది అమ్మాయి గారు మిమ్మల్ని చూసి నాడు అది లేదని నాకు అనిపించదు ఇంత బాధలోనూ మిమ్మల్ని చూస్తే నాకు అదో సంతోషం మళ్ళీ నవ్వాడు బాధగా బ్రతుకే తీయని బాధ అమ్మాయి గారు కష్టం సుఖం కలగాపులకంగా ఉంటాయి అలాగే ఓసారి ఏడ్చినా ఇంకొకసారి నవ్వుతూ బ్రతకాలి పిల్ల పోయాక మరి బ్రతకాలి అనిపించలేదు తల్లి నాకు కానీ ఏమిటో అయినా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మాయి గారు సీత ఏదో పడవలసిన బాధంతా ఒకేసారి పడి చచ్చిపోయింది అదృష్టవంతురాలే అని దానికి నేను మినహా ఎవరూ లేరు ఏ కష్టం సుఖం వచ్చినా పాపం దాన్ని ఎవరో ఆదుకునేవాళ్ళు ఏకాకిగా బ్రతికే కష్టం లేదు దానికి వెళ్ళిపోయింది పోయిన వాళ్ళ అదృష్టవంతులే నాలాంటి వాళ్ళు మిగులుతారు ఏడవటానికి తుది మొదళ్ళు లేని వేదాంత ధోరణి మురళిని భయపెట్టింది నడువు మధు ఆలస్యమైంది చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి అంటూ దారి తీశాడు మాధురి అనుసరించింది పండక్కొచ్చారు కామాలు అల్లుడు గారు కూడా విశాలమ్మగారు అదృష్టవంతులు కూతురు అల్లుడు రాకపోకలు అనుకున్నాడు పట్టాభి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు అమ్మాయి గారికి ఆడపిల్ల మగపిల్లాడా ఎవరు పుడతారు అమ్మాయే పుట్టాలా మరి నేను గాజులు ఇవ్వద్దు వద్దు వద్దు ఆడ జన్మ కష్టాల మారి బ్రతుకు ఆడపిల్ల ఆ చుట్టూ ఉండే నానా కష్టాలు నా గారికి వద్దు ఏమిటి దాఖ సంగతి నువ్వేదో పట్టాభితో దారిలో అడిగాడు మురళి వివరించింది మాధురి ఆమూలు పట్టాభి కథనం మురళి మొదట ఏమీ అనలేదు తర్వాత సాలోచనగా తల పంకిస్తూ ఏమో కోనీ కోరు ఇద్దరిని చంపాడు నువ్వు అతడితో అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు మాధురి అమితంగా బాధపడింది ఒక్క మాటలో ఒక్క సమావేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషే నా తాత ఆ రోజు నుంచి కూడా శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఆతృత పడుతున్నాడు తాత సాయంత్రం వేళ సూర్యాస్తమయం తిలకిస్తూ అలా ఏవేవో చెప్పుకుంటూ ఉండేవారు తాత మాధురి కాల ఒడ్డున మరో వారం రోజులు గడిచిపోయాక మాధురి షికారుకు రావటం కానీ బయట కనిపించడం కానీ ఆగిపోయింది ప్రసవించే రోజులు దగ్గర పడుతున్నాయన్నమాట మాధురి సొంత తల్లి తండ్రి కంటే తాను ఆత్రంగా ఎదురుచూస్తూ ఆమె క్షేమం కొరకు వేయి దేవుళ్లకు మొక్కుతున్నాడు సీత మరణానంతరం కృంగిపోయిన అతడు కొంత తేరుకుని ఉత్సాహాన్ని పుంజుకున్నాడు అనటం అతిశయోక్తి కాదు రాయిలాగా రాగహరితంగా బ్రతుకుతున్న అతడు మరలా లౌకిక విషయాల్లో కొలది ఆసక్తి కనపరచసాగాడు ఉదయం మొహం గడుక్కుంటున్న పట్టావి దారిన పోయే వారి మాటలు అప్రయత్నంగా విని తలెత్తాడు వెంకట్రామయ్య ఇంటి పాలేరు ఎవరితోనో అంటున్నాడు నిన్న అమ్మాయి గారికి కొడుకు పుట్టాడు సాయంత్రం మూడింటికి చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి నా తల్లిని చల్లగా చూశాడు అనుకున్నాడు మగపిల్లాడా అమ్మాయి అయితే ఎంత బాగుండేది చక్కగా నేను గాజులు ఆడ కూతురు అందమే వేరు ఇంటికి కళ రాస్తామేది మనుషులు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు ఎవరు అంత సంతోషంగా లేరు పెద్ద శాంతి ఉందట తండ్రి గండాన పుట్టాడట ఏడిశారు అసహ్యపడ్డాడు పసికందు కళ్ళైనా వాడు భూమి మీద బ్రతుకుతున్న వాళ్ళకి ఏం అపకారం చేయగలడు ఇంట్లో పిల్ల జల్లా ఉండటం మళ్ళీ వాళ్ళకి బిడ్డ పాప కలగటం ఎంతటి అదృష్టకరమైన సంగతి దాని విలువ తెలియక ఏదేదో అనుకుంటారు బజార్కెళ్ళి శక్తి మేరకు రెండు చిన్న చొక్కాలు ఏరి కోరుకుని ఏరుకొని ఎంతో సంతోషంగా చూడబోయాడు వెంకటరామయ్య ఇంటికి పట్టాభి నమస్కారం బాబుగారు అమ్మాయి గారు పట్టాభి మాట పూర్తి కాకుండానే సాధారణంగా తానే మాట్లాడాడు వెంకట్రామయ్య రా పట్టాభి నిన్న అమ్మాయికి మగబిడ్డ పుట్టాడు సంతోషంగానే చెప్పాడు విన్నాను బాబుగారు పట్టాభి ముఖమంతా ఆనంద హాసంతో వెలిగిపోతుంది అందుకే చూసిపోదామని వచ్చాను పెద్దమ్మగారు ఎక్కడ బాబు గారి గదిలోనే ఉన్నారు వెళ్ళి లోపలికి వసారాలోనే ఎదురైంది విశాలాక్షి నమస్కరించాడు పట్టాభి తల్లి బిడ్డ కులాసా నా అమ్మగారు అని అడిగాడు కులాసా అయ్యే పట్టాభి విశాల వదనంలో ఏదో ఆనందం ఏ గదిలో ఉన్నారమ్మా లోపలి పెరటి గదిలో ఇప్పుడేం చూస్తావులే తాత పురిటికందుని కందుని గదిలోకి అందరూ వెళ్ళటం ఆరోగ్యకరం కాదు స్నానం అయ్యాక వచ్చి చూడు మారు మాట్లాడలేకపోయాడు పట్టాభి అలాగే లేం అమ్మగారు భగవంతుడు చల్లగా చూశాడు అంతే సంతోషం ఈ చొక్కాలు ఉంచండి అమ్మగారు ఏదో పేదవాణ్ణి ఎంత మనసున్నా మంచి బహుమానాలు తేలేను ఏ కళనుందో విశాలాక్షి తిరస్కరించకుండా తీసుకుంది ఏమిటో మేమంటే నీకు వల్ల మాలిన ఆపేక్ష స్నానం అయ్యాక ఒక అమ్మాయి అమ్మాయిని వచ్చి చూసిపో మరి అలాగే తల్లి ఆయన వెనుదిరిగినవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు సంటిబాబు ఎలా ఉన్నాడమ్మా ఎర్రగా బొద్దుగా ఉన్నారా చప్పరించేసింది విశాలాక్షి ఎంత బొద్దుగా పుట్టినా అంతా నీరేగా నాలుగో నాటికి బాగా తీసిపోతారు పిల్లలు మూడు నెలలు దాటితే గాని అసలు రూపురేఖలు బయటపడవు అప్పుడే చెప్పలేం ఎవరు పోలికో తల మునిగే పని నాకు మౌనంగా గృహాన్ముఖుడయ్యాడు నా రేఖ మారిపోవటంతో నా పట్ల గల ఆదరాభిమానాలు సన్నగిల్లిపోయాయి అమ్మాయిగారిని ఎత్తుకు మోసిన వాడిని అమ్మాయి గారి పెళ్లికి నడుం కట్టి పనిచేసి బహుమతులు అందుకున్నవాణ్ణి ఈనాడు అమ్మాయిగారిని చూసి అర్హత కూడా కోల్పోయాను అనుకుంటూ ఇక ఇవాళ పదకొండో రోజు స్నానం అయిపోతుంది అమ్మాయి గారికి పోయి చూడాలి నిద్రలేస్తూనే అనుకున్నాడు పట్టాభి కానీ రెండు రోజులుగా జ్వరంతో ఉన్న అతడి శరీరం కాస్తైనా కదలను అని నిరాకరించింది మగతగా పడున్నాడు మరో రెండు రోజులు దయార్ద్రత గలగ పొరుగు వృద్ధురాలో కామె అప్పుడప్పుడు కాస్త కాఫీ బలవంతంగా గొంతులో పోసి ప్రాణాలు నిలిపింది పట్టాభిని నాలుగో నాడు ఉదయం తెలివి వచ్చిన పట్టాభి సంతోషించలేదు దుఃఖిస్తూ అన్నాడు వృద్ధురాలితో నేను బ్రతికేం లాభం అలా మగతతోనే ప్రాణాలు పోకుండా ఎందుకు బతికించావు నన్ను చాలే ఊరుకో అన్న ఏం చేస్తాం బాధల్లో ఉన్న ప్రాణానికి అలాగే అనిపిస్తుంది మరి అవ్వ తెచ్చిచ్చిన వేడి గంజి తాగాక కొద్ది సత్తు వచ్చినట్టు అయింది పట్టాభికి మూడు నాలుగు రోజులు పడున్నాను కదా ఈ జ్వరంతో జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అన్నాడు అన్నట్టు అమ్మాయి గారిని చూడాల మొన్ననే స్నానం అయిపోయి ఉంటారు కదా పాపిష్టి జ్వరం ఎక్కడికి అవ్వ తెరిచి అడిగింది అదే మన పెద్ద కామందు వెంకటరామయ్య గారి అమ్మాయికి కొడుకు పుట్టాడు కదా చిట్టి తల్లికి చిన్నప్పటి నుంచి నా దగ్గర మాలిమి ఎక్కువ గతుక్కుమంది అవ్వ ఒక క్షణం ఆగి ఎళ్ళచ్చలే రేపు కసింత రేపు కాసింత కూడు తిన్నాక ఏం తొందర అన్నది ఉదాసీనంగా అయ్యో రేపటి దాకానా మంచేంచి లేచి గుడ్డలు మార్చుకుంటూ అన్నాడు ఉడుగ్ గంజి తాగాక మంచి బలం వచ్చిందిలే నాకేం పర్వాలేదు గుమ్మం దాటిపోతున్న అతన్ని వారించ శక్యం కాలేదు ఆ వృద్ధురాలికి ఓరి నా మాటిను ఇప్పుడు ఆ అమ్మాయి గారు ఆ అమ్మాయిగారి ఇప్పుడే చూడాలా రోడ్డెక్కిపోతూ అరిచాడు పట్టాభి ఒక గంటలో వచ్చేస్తాలే అని గబగబా సాగిపోయాడు సగం దారిలో గుర్తుకొచ్చింది పట్టాభికి అమ్మాయిగారిని చుట్టానికి ఒట్టి చేతులతో ఎలా వెళ్ళేది వెనక్కిపోయి మార్కెట్లో వెదికి వెదికి ఆఖరికి ఒక డజన్ ఎర్రగాజులు సంపాదించాడు పువ్వులు పళ్ళు కొన్నాడు డబ్బులు నాలుగు రోజుల్లో ఇచ్చేత్తాలే అన్నాడు షాపు వాడితో అరవు బేరమా దుకాణాదారుకు పట్టాభి కూనీ కోరనే సంగతి బాగా తెలుసు కనుక మాటలు సరిగా పైకి వెలువడలేదు నాలుగు రోజులేక ఇచ్చేస్తాలే నా బంగారు తల్లికి ఎర్రగాజులంటే మహా ఇష్టం ఓటుని గీటుని లేకుండా చూసి మంచివి ఎన్నిక చేసివ్వు లోపల చావడిలో వాలు కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్న వెంకటరామయ్య దగ్గరికి వెళ్ళి దండాల బాబు గారు అన్నాడు పట్టాభి రెండుసార్లు వెంకటరామయ్య కళ్ళు విప్పకుండానే మూలిగినట్టు అన్నారు నిద్రపోతున్నట్టున్నారు అనుకున్నాడు మళ్ళా పిలిచిన అదే ఫలితం పట్టాభి దిక్కులు చూశాడు ఎక్కడా ఎవరూ కనపడలేదు మెల్లగా లోపలికి నడిచాడు ఏదో భయం ఆవరించగా పెరటి వసారాల్లో విశాలాక్షి రాయిలా ఉంది కదులు మొదలు లేక ఎంత పిలిచినా పట్టాభి దశ చూడలేదు అమ్మగారు అమ్మగారు విశాలాక్షి ఒక్కసారి కళ్ళెత్తి చూసి మళ్లీ శిలలా ఉండిపోయింది మాటా పలుకు లేకుండా పట్టాభికి కాళ్ళు ఆడలేదు ఏమిటి ఇల్లింత భీతావాహంగా ఉంది అమ్మాయి గారు అమ్మాయి గారు చిట్టి తల్లి గోడలే సమాధానంగా మారుమ్రోగాయి ఇంతలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది కేర్మంటూ ఉత్తరం వైపు పంచపాళి నుంచి ఆత్రంగా అటు పరిగెట్టాడు పట్టాభి ఏడుస్తున్న బిడ్డను భద్రమ్మ సముదాయిస్తోంది కన్నీటితో మంచం నడుమ శిలా విగ్రహాలను కూర్చునుంది మాధురి చలనరహితంగా గోడవైపుకు తిరిగి ఉన్నది ఆమె ముఖం విరబోసుకున్న జుట్టుతో అమ్మాయి గారు అమ్మాయి గారు మిమ్మల్ని బాబుని చుట్టానికి వచ్చాను తల్లి ఏం మాట్లాడరెవరు ఆలస్యంగా వచ్చానన్నా మొన్ననే రావాల్సింది కానీ వెదవ జ్వరం పీల్చి పిప్పి చేసేసింది ఏం చేయింది తల్లి అని రెండు అడుగులు ముందుకేశాడు మాధురి తిరిగి చూడలేదు తాత మీదే కోపం వచ్చిందా తల్లి నీకు వద్దు ఇలా చూడు ఈ గాజులు నీ కోసం తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి కళ్ళెత్తి తాత దశ చూసింది మాధురి పామును చూసినట్టు అడుగు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి అమ్మాయిగారు ఆ ఆక్రోశానికి దిక్కులే దద్దరెళ్లి చేతిలోని గాజులు నేలపడి తునాతునకలైపోయాయి కుప్ప కూలిపోయాడు నేను చూడలేని తల్లి నేను భరించలేను మొహం కప్పుకుని బావురు అన్నాడు నిన్ను ఇంతలోనే మంగళహీనంగా తయారు చేయటానికి ఏం పాపం చేశాను తల్లి కుళ్ళి ఏడ్చాడు భద్రమ్మ శోకం తారాస్థాయిలోంచి విశాలాక్షి రాగాలు వినిపిస్తున్నాయి మాధురి విరాగినిలా కూర్చుంది బాధలకు అతీతమైనట్టు నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిశాను కదా తల్లి నేనెలా బ్రతకను నేనెలా బ్రతకను అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరిగిపోతోంది ఏడుపులు ఊడుపులు అయిన తర్వాత భద్రమ్మ చెప్పింది బిడ్డ పుట్టాడన్న సంతోషంతో చూడటానికి వస్తుంటే దారిలో కారుకి యాక్సిడెంట్ అయ్యి మరణించాడు మాధురి భర్త పుట్టిన బిడ్డ వైపు చూశాడు తాత భారంగా బయటికి నడిచాడు తండ్రి గండాన పుట్టాడు అతడి చెవుల్లో రింగుమన్నాయి పాలేరు మాటలు బిడ్డను ఎత్తుకోవాలని కానీ మరొక్క క్షణం అక్కడ నిలవాలని కానీ అనిపించలేదు ఒక్కసారిగా మతిపోయాను అతడికి చూడమ్మా పిల్లవాడిని దగ్గరికి తీసుకో ఎలా ఏడుస్తున్నాడో చూడు భద్రమ్మ మాటలను మాధురి వినిపించుకోవటం లేదు అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది నిట్టూర్చింది భద్రమ్మ ఇక అలాగే కూర్చుంటే ఎలా తల్లి పోయిన వాళ్లతో పోలేం కదా మనస్సు రాయి చేసుకోవాలి బిడ్డకు తానే పాలు పట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ కాసేపటికి విసే వచ్చింది కూతురు గదిలోకి చూడు మధు నిద్రలో నీ కొడుకు ఎంత అందంగా నవ్వుతున్నాడో చిట్టిబాబు ప్రేమగా వాడి బుగ్గలు నిమిరింది అంతలో దుఃఖం ముంచుకురాగా వడవడిగా ఇంటిలోకి వెళ్ళిపోయింది మాధురి అప్పటికీ కదలలేదు ఆమెలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టు కూర్చుంది కదలకుండా ఎవరి మాటలు ఆమె ధ్యాసను మళ్లించలేకుండా ఉన్నాయి రెండు రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టట్లేదు ఏదీ మాట్లాడదు నాకేమిటో భయంగా ఉంది భర్తను పట్టుకుని గోరుగోడుని ఏడిచింది విశాలాక్షి వెంకటరామయ్య మెల్లగా కూతురు వద్దకు వెళ్ళాడు కన్నబిడ్డను తదేకంగా చూస్తూ విరాగినిలా ఉన్న కుమార్తెను చూసిన తండ్రి ప్రాణం గిలగిలలాడిపోయింది ఏమీ చెప్పటానికి నోరు రాక పసివాడిని చూస్తూ మరో పక్కన కూర్చున్నాడు అంతలో సుడిగాల్లా పరిగెత్తుకొచ్చాడు నౌకర్ అయ్యగారు గాజుల పట్టాబి చచ్చిపోయారట్టండి ఒక్క ఉదుటున లేచాడు వెంకట్రామయ్య ఎప్పుడు మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళాక మంచానపడి మరి లేవలేదటండి ఈ ప్రొద్దున ప్రాణం పోయిందంట శవాన్ని మన మీద నుంచే తీసుకెళ్తారంట చచ్చిపోతూ కూడా అమ్మాయిగారు అన్యాయం జరిగిపోయింది అని ఏడ్చాడట పరాకుగా గాసుల తాత చచ్చిపోయాడా అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని మాధురి అమాంతం గావు కేక పెట్టినట్టు అడిగింది అవునమ్మా అదిగో బాజాలు ఊరేగింపులు మన వీధికే వస్తున్నాయి కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి మొహం కనిపించినందుగా శవం మీద పూలదండలు కప్పారు బాజాలు మారుమోగుతున్నాయి నలుగురైదురు యువకులు బాగా త్రాగి తందనాలాడుతూ గాలిలో ఎగిరి మొగ్గలేస్తూ వాహకులకు ముందుగా మహాకోలాహలం సృష్టించారు ఏమిటో కొందరు కొందరు చావులు కూడా పెళ్లిళ్ళలాగే జరుపుకుంటారు అనిపించింది మాధురికి తాత మీద ఉన్న అభిమానం ఉన్నవారంతా చందాలు వేసుకుని జరిపించుతున్నారట నౌకరు విశదీకరించాడు శహవ శవవాహకులు వెంట ఉన్న జనము కరుమరిగారు క్రమంగా ఏం పాపం చేశావని దేవుడు నీకు ఈ శిక్ష వేశాడమ్మా అన్నాడు తనకు ప్రాప్తించిన వైదవ్యం గురించి తాత రోధించటం దైవాన్ని నిందించటం తలపకొచ్చాయి మాధురికి బాధగా మూలిగింది ఆ హృదయం నీకు భార్య గతించింది కుమార్తె ఆత్మహత్య చేసుకుంది మనవరాలు ఘోరంగా హత్య చేయబడింది జీవితమంతా రోధిస్తూనే ఉన్నావు నువ్వేం పాపం చేసావని తల మునకలయ్యే కష్టాలతో తల్లడిల్లి తనువు చాలించావు పోయావు కదా దేవుడి దగ్గరికి అడుగు అతగాణ్ణి ఏ పాపము చేయని అమాయకులతో ఎందుకు చలగాటాలు ఆడతావని సవ్యంగా సలక్షణంగా సత్య మార్గాన నడవడమే మనం చేసిన పాపమేమో నడిచి వచ్చింది కిటికీ దగ్గర నుంచి శయ్య మీద పడుకుని నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు పసివాడు దేవుడితోనేమో బిడ్డకి దిష్టి తగలకుండా అంటూ చేతులకి బుల్లి బుల్లి నల్లగాజులు తొడుగుతోంది భద్రమ్మ మాధురి మనస్సు కలుక్కుమంది గాజులను ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తుకొస్తాడు నొప్పి పెట్టైనా చేతులు గాజులు వేసుకోవాలి ఇది ఒక తీయని బాధ తల్లి అనేవాడు పదే పదే తనకు గాజులు తొడుగుతూ ఏమిటో బ్రతికే తీయని బాధ అమ్మాయి గారు కష్టం సుఖం కలిసే ఉంటాయి కలగా పొలగంగా ఒకసారి ఏడుస్తూ బ్రతకాలి సీత లేదని నాకు ఇక బ్రతకాలనిపించలేదు అయినా బ్రతికాను అంటూ ఎన్నెన్నో మాట్లాడాడు ఒక్క నెల క్రితమే వైరాగ్యంగా ఏమేమో అంటున్నాడు అనుకున్నారు తమ దంపతులు అన్నాడు కానీ ఆ మాటల్లో ఎంత నిజం తానంటే ప్రాణం పెట్టే తాత తనను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త ఇరువురు తనకు తనను వీడి తనువులు చాలించారు ఇంకా బోసి నవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు నిద్రలో ఆ నవ్వు చూసిన మాధురి మనస్సు మమత తలెత్తి అంతంలోనే వేళ్ళుని ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెల కదుముకుంది మొట్టమొదటిసారిగా ఈ నాలుగు రోజుల నుంచి భర్త మరణ వార్త విన్న దగ్గర నుంచి ఇక తనకు బ్రతకాలని లేదు పుట్టిన బిడ్డ మొహమే చూడకపోయింది ప్రాణం తీసుకునే మార్గం అన్వేషిస్తోంది మనసు కానీ ఇప్పుడు ఆ యోచనే ఘోరంగా అనిపిస్తోంది చావాలని లేదు అమ్మో తండ్రి లేని పసికందును తల్లి కూడా లేని నిర్భాగ్యుణ్ణి చేయలేని చేతులారా తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వానంగా ఉండేదో ప్రేమ అర్ధ్రతలు కరువై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుతును మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరకు తీసుకుంటే సీత కనులు చమరించడం ఎన్నోసార్లు తెలిసి తెలియనిచ్చే తెలిసి తెలిసి నిన్న అటువంటి దుర్గతికి త్రోయను నీకోసం బ్రతుకుతాను బాబు నీకోసం బ్రతుకుతాను తనలో తానే వేదాంతిలా నవ్వుకుంటూ నిజంగా బ్రతికే ఒక తీయని బాధ కదు అక్షర జ్ఞానం విద్యాగంధము ఏమాత్రం లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు అంతేనండి కథ ఎలా ఉంది నాకైతే గుండె ఆర్ద్రమైపోయింది నిజంగా ఆ తాత యొక్క ప్రేమ అది వెలకట్టలేనిది చిన్న గాజులు వేసినందుకు ఆయన వృత్తి ఆయన చేసుకున్నందుకు కూడా వాళ్ళని ఒక కూతురులా భావించి ఆ కూతురికి వెయ్యాలని ఆ రాటంతో వచ్చి చివరికి ఉన్న కూతురిని పోగొట్టుకుని ఈ కూతురినైనా చూసుకుందామంటే ఈ కూతురుని కూడా చూడలేని పరిస్థితిలో చివరికి చనిపోయిన తర్వాత వచ్చి చూశాడు చాలా బాధపడుతున్నాడు కానీ అతను కూడా రెండు రోజులు కాకుండానే చనిపోయాడు మనిషి హృదయం అనేది ఎంతమందితో ఆడుకుంటుంది అందుకే మనసు కవి ఆచార్య ఆత్రి అంటారు ార్పిది కన్నీరు కన్నీరు ఉండ నన్న ఉండవమ్మ సాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా తురపో తల్లిగా బంగారు తల్లిగా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ